नमस्ते नमस्कार एला उन्नार सरे मीरंदरु सिरि संपदलतो अष्ट ऐश्वर्यालतो समृद्धिगा नूरेळ्ळु मी कुटुंब सभ्युलतो जीविंचालनि मनसारा कोरुकुंटू इप्पुडु ఒక విషయం గురించి తెలుసుకుందాం. ప్రతి ఒక్క హిందూ ప్రతిరోజు పూజలు చేస్తా. పూజలు చేసేటప్పుడు ఖచ్చితంగా ధూపం అయితే ఎలిగిస్తా. అవునా? ఆ ధూపాన్ని ఎందుకు ఎలిగిస్తారు? సువాసన కోసం ఎలిగిస్తారు. అవునా? భగవంతునికి సువాసన కోసం, మంచి వాసన కోసం ఎలిగిస్తారు. ఆ ధూపంలో రెండు మూడు రకాలు ఉంటాయి, రెండు మూడు కలర్స్ కూడా ఉంటాయి. ఒకటి నల్లగా ఉంటుంది, రెండు చందనంగా ఉంటుంది, ఇంకొంచెం కలర్స్ ఎల్లో కలర్లు కానీ రెడ్ కలర్లు కానీ అట్లా ఉంటాయి. రకరకాల ఫ్లేవర్స్ ఉంటాయి. మనకు భగవంతుడు మెచ్చేది, బాగా మెచ్చేది ఏ కలర్ అంటే, ఏ వాసన అంటే, చందనముతో చేసినటువంటి బాగుంటాయి. లావెండర్ అని, రోజ్ అని, అవన్నీ ఇవన్నీ అన్నీ వస్తాయి. ఏమైనా బాగానే ఉంటాయి. చందనముతో అయితే అది చాలా బాగుంటుంది. ఆ చందనముతో చేసినటి దాని యొక్క ఎక్కువ విలువలు ఏమంటే, ధూపం వెలిగిస్తానే ఆ ధూపం నుంచి, ఆ వచ్చే పొగ నుంచి మనము గంధర్వులు, కిన్నెరులు, కిన్నిపుషులు, అశ్విని దేవతలు అట్లా చెప్పుకున్నామో, అట్లా కూడా ఆ ధూపంలో కూడా దేవదూతలు ఉంటారు. అవునా? ఆ దూతలు ఏం చేస్తారంటే, అక్కడ ఉన్నటువంటి స్థలాన్ని, అంతటిలో ఉన్నటువంటి చెడు శక్తిని నాశనం చేస్తారు. ఇది అందరికీ ఇది తెలియకపోవచ్చు. కొన్ని నేను చెప్పేటివి లేవు అని అనుకోవద్దు. పెద్దలు చెప్పింది, గురువులు చెప్పింది, నేను చెప్తాను. నా సొంతంగా ఏమీ చెప్పింది ఏమి లేదు. సరేనా? ఆ బీయింగ్స్, ఆ దేవతలు, ఆ ఏంజెల్స్ ఏం చేస్తారంటే, కంటికి కనిపించని చెడు శక్తులు, కంటికి కనిపించని దుష్ట శక్తులు. దుష్ట శక్తులు అంటే భయంకరమైనటువంటి కాకపోవచ్చు, ఎలాంటివైన చిన్నవైనా కానీ పెద్దవైన, మన నుంచి వచ్చిన చెడు ఆలోచన కూడా అది ఒక చెడు శక్తి. ఆ శక్తి నుంచి ఒక జీవి ఏమన్నా వెలువడితే అది దుష్ట శక్తి, జీవి అని గుర్తించవచ్చు. కొందు కొందు పెద్ద పెద్ద శాపాలు పెడతారు, దానికి సంబంధించిన పెద్ద చెడు శక్తి వస్తుంది, దానికి సంబంధించిన ఒక దుష్ట జీవి కూడా. ఇంగ్లీష్లో నెగటివ్ ఎలిమెంటల్స్ అని అంట, నెగటివ్ ఎనర్జీ, నెగటివ్ ఎలిమెంటల్స్ అవి ఏర్పడతాయి. ఒకరింట్లో అనారోగ్యంతో ఎవరన్నా ఉన్నారనుకోండి, ఆ వ్యక్తి నుంచి కూడా ఆ చెడు శక్తి అనేది బయటకు వచ్చేస్తుంది. మనం స్నానం చేయకపోతే ఎట్లా దుర్వాసన బయటకు వస్తుందో, అట్లా అనారోగ్యంతో ఉన్న వాళ్ళు నుంచి కూడా వస్తుంది. ఎవరైనా ఎక్సర్సైజులు చేసినా కూడా వాళ్ళ శరీరంలో ఉన్నటువంటి ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి ఎక్సర్సైజులు చేసినా కూడా ఏమవుతుందంటే, అతనిలో ఉన్న చెడు శక్తులు, అంటే యూజ్డ్ అప్ ఎనర్జీ, ఉపయోగపడిన ఈ శక్తి, ఫ్రెష్ కాదు యూజ్డ్, ఉపయోగపడిన శక్తి అతని శరీరం నుంచి అతను ప్రమేయం లేకుండా బయటపడింది. ఇది కంటికి కనిపించదు. అక్కడే మనం తిరుగుతూ ఉంటాం, అక్కడే మనం కూర్చుంటాం, అక్కడే మనం తింటాం, అక్కడే మనం పనుకుంటాం. అది కంటికి కనిపించదు.
అలానే ఆ ఒక చెడు మాటలు మాట్లాడినా చెడు ఆలోచన చేసినా కొట్లాడతా ఉన్నా బాధపడతా ఉన్నా వాళ్ళలోంచి కూడా చెడు శక్తులు బయటకు వస్తాయి చెడు జీవులు కూడా ఒక్కోసారి బయటకు వస్తాయి ఒక నుంచి ఒకరు ట్రాన్స్ఫర్ కూడా అవుతాయి ఒక ఇంట్లో ఎవరైనా స్మోక్ చేసే వాళ్ళు ఆల్కహాల్ తాగే వాళ్ళు గుట్కాలు అలాంటి వేసే వాళ్ళు ఎప్పుడు చిందరబిందరలాడే వాళ్ళు వాళ్ళు ఎవరైనా ఇంటికి వచ్చినా వాళ్ళలోంచి ఒక రెండు మూడు రాలిపోతాయి చెడు శక్తి రాలుతుంది ఆ జీవులు కూడా రెండు మూడు రాలుతాయి అవి ఆ ఎక్కడైతే రాలాయో అక్కడ వాళ్ళు ఇతరులు వెళ్ళి కూర్చోవడం కానీ ఎదుటి వెళ్ళి నడవడం కానీ చేసినప్పుడు ఆటోమేటిక్గా అవి వాళ్ళకు వస్తాయి ఏమంటే అక్కడికి కనిపించవు కాబట్టి అందుకే స్వాములు యోగులు ఋషులు వాళ్ళంతా ఊరికి బయట ఉంటారు ఎక్కువ మందితో కలవరు ఏమంటే ఇటు చెడు ఆలోచనలు చెడు ఆ ఎనర్జీ అంతా కంటామినేషన్గా మురుకుగా అక్కడ వేస్తారు కాబట్టి అంటే వాళ్ళకి తెలియదు తెలియకుండా వస్తుంది కాబట్టి అది వాళ్ళు సున్నితమైన శరీరాలు వాళ్ళవి అంటే శరీరం అంటే ఒక ఈ శరీరమే కాదు పంచకోశాలు ఇవి అక్కడ పోయినప్పుడు అవి వీళ్ళకి వచ్చి వీళ్ళ ఆలోచనలు కూడా మారుతాయి అందుకే వాళ్ళు ఊరికి బయట ఉంటాయి ఎక్కువగా అర్థమైంది వాళ్ళ దగ్గరికి ఊరికి కొంచెం దూరం దూరంగా మెయింటైన్ చేస్తూ ఉంటారు దూరంగా ఉంచి మాట్లాడతాను అంటారు ఏమంటే వాళ్ళ ఆర వీళ్ళ ఆర రెండు టచ్ కాకూడదు టచ్ అయినా కూడా ఏమంటే ట్రాన్స్ఫర్ అవుతుంది కాబట్టి అటువంటి నెగటివ్ ఎనర్జీస్ ఇంట్లో పడతాయి నెగటివ్ ఎలిమెంట్స్ ఇంట్లోకి వస్తాయి వాటిని ఈ ధూపం ద్వారా నాశనం చేయొచ్చు తరిమి కొట్టేయచ్చు మామూలుగా ధూపం వెలిగిస్తే వెళ్ళిపోతుంది కదా అని మీరు అనుకోవచ్చు వెళ్ళిపోతుంది ఎంత వెళ్ళిపోతుంది కొంతమేరకే కొద్ది మేరకు వెళ్ళిపోతుంది ఆ ధూపంలో ఉంచే వచ్చే ఆ ఏంజెల్స్ని ఆ దూతల్ని మనము మనస్ఫూర్తిగా వాళ్ళను ప్రాధేయపడాలి రిక్వెస్ట్ చేసుకోవాలి ఏమిరా అంటే ఈ ఇంటిలో ఉన్నటువంటి చెడు శక్తులను చెడు జీవులను నాశనం చేసి బయటికి తరిమివేయండి అని వాళ్ళు చిన్న రిక్వెస్ట్ చిన్న ప్రార్థన ప్రార్థన అంటే మంత్రాలు అవసరం చిన్న రిక్వెస్ట్ సహాయం అత్తించడం విన్నపించుకోవడం ఇలా చేయడం వలన ఏమవుతుందంటే ఆ ధూపం స్టిక్ ఉన్నంత వరకు ఆ ధూపం ఎక్కడెక్కడికి ప్రవహిస్తుందో ఆ ప్రదేశం అంతా ఆ మలిన శక్తితో శుభ్రం చేయబడుతుంది ఇంకోటి ఇప్పుడు కొంచెం కప్పులు వచ్చాయి ఇంతకుముందు సాంబ్రాణి వేసేవాళ్ళు సాంబ్రాణి వేస్తే ఎక్కువ పొగ వచ్చేది ఎక్కువ క్లెన్సింగ్ జరిగేది ఎక్కువ శుభ్రపడేది అన్ని గదుల్లోకి తీసుకెళ్లేవాళ్ళు ఆ సాంబ్రాణిలో కొంచెం హోమం పొడి దొరుకుతుంది ఆ హోమం పొడి కొంచెం వేసినా ఇంకా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఆ హోమం పడి ఎక్కడ దొరుకుతుందా అంటే పూజా సామాగ్రి అమ్ముతారే ప్రత్యేకంగా పూజా సామాగ్రి అమ్మే వాళ్ళ దగ్గర దొరుకుతుంది హోమం పొడి ఇంత ప్యాకెట్ 50 నుంచి 100 రూపాయల లోపనే ఉంటుంది ఎక్కువ ఏం కాస్ట్ ఈ ప్యాకెట్ ఇంత ప్యాకెట్ తీసుకుంటే అది మనకు ఒక 3 నెలలు 4 నెలలు రావచ్చు 6 నెలలు కూడా వస్తుంది కొంచెం కొంచెం వాడితే బాగా వాడితే ఒక 3 నెలలు బ్రహ్మాండంగా వస్తాయి అంటే ధూపంతో వేయాలి సాంబ్రాణిలో వేయాలి కప్స్ వస్తాయి కప్పులో సాంబ్రాణి కూడా ఉంటుంది కొత్తగా వచ్చింది ఆ సాంబ్రాణి అయిపోగానే ఈ ధూపం పొడి ఇది హోమం పొడి వేస్తే ఇంకా పొగ వస్తుంది ఆ పొగలో ఉన్నటువంటి ఆ దూతల్ని మనము అర్థిస్తే శుభ్రపరచమని ఇండ్లంతా శుభ్రపడుతుంది అలానే మనలో ఉన్నటువంటి కూడా మన ఇంట్లో ఉన్న మనుషుల్లో కూడా వాళ్ళకు కూడా ఏమైనా చెడు శక్తులు వాళ్ళలో కూడా చెడు జీవులు ఏమన్నా ఉంటే వాటిని కూడా శుభ్రం చేయమని అడిగితే
ఆ జి ఆ దూపములోని ఆ ఏంజెల్స్ ఆ దూతలు ఏం చేస్తారంటే శుభ్రపరుస్తారు. అది మనకు ఒక్కోసారి తెలియొచ్చు తెలియకపోవచ్చు, కానీ శుభ్రమైతే జరుగుతుంది. ఆ ధూపం వలన మనకు ఎన్నో లాభాలు ఉన్నాయి. కంటికి కనిపించినటువై నాశనం చేసి తొలగిస్తుంది. నేను చెప్పేది రైట్, ఇది లేదు అని కొట్టిపడాల్సిన పని ఏమి లేదు. కంటికి కనిపించే జీవుల గురించి కరుణల బ్రహ్మాండంగా అందరికీ తెలిసింది, అంతేనా? అవి చూస్తేనే అది కనిపిస్తుంది. అలానే దివ్య దృష్టితో చూస్తేనే ఇవి కనిపిస్తాయి. మైక్రోస్కోపు ఏ స్కోప్ పెట్టి చూసినా అవి కనిపించవు. అవి కనిపించేది ఓన్లీ దివ్య దృష్టితోనే. ఆ వాదించే వాళ్ళల్లో కూడా ఏముంటుందంటే విరుద్ధముగా కలిగించే నెగిటివ్ జీవులు వాళ్ళల్లో ఉంటాయి. వాళ్ళకు అదే పని, ఏదో ఒకటి అంటూనే ఉంటారు. దేనైనా కానీ, మతాన్ని కానీ ధర్మాన్ని కానీ మనుషుల్ని కానీ ఇది అది అని ఏమి ఉండదు. వాళ్ళకి ఏమొస్తే అది పంకిస్తూనే ఉంటారు, దాని గురించి చెడుగానే మాట్లాడితేనే ఉంటారు. అది వాళ్ళ స్వభావం. యాక్చువల్గా అది వాళ్ళ స్వభావం కూడా కాదు. వాళ్ళల్లో ఉన్నటువంటి ఈ నెగిటివ్ ఎనర్జీ, నెగిటివ్ జీవులు అవి వాళ్ళను అలా ప్రేరేపిస్తాయి. సింపుల్గా చెప్పాలంటే కొందరు అంటారు, ఏమిరా దయ్యం పట్టిందా అని అంటారు, అట్ట ఊగుతున్నావు అని. దయ్యం అంటే ఏదో కాదు, ఇలాంటి నెగిటివ్ చెడు జీవులు, చెడు శక్తి వాళ్ళు వాళ్ళ మీద ఎక్కువ ప్రభావితం చేయించి వాళ్ళ ద్వారా అవి ఆ పనులు చేయిస్తుంది. వాళ్ళకేం నిజంగా దయ్యమేమి ఉండదు. దయ్యం అంటే ఇదే. ఎప్పుడు తింటానే ఉంటారు వాళ్ళు కూడా. ఇటాడి జీవులు ఎప్పుడు తినేటట్లే చేస్తారు, ఎప్పుడు వాగుతూనే ఉంటారు. అంటే వాళ్ళు చెడ్డవాళ్ళు కాదు, వాదించే వాళ్ళు చెడ్డవాళ్ళు కాదు, వీళ్ళు చెడ్డవాళ్ళు, దొంగతనం చేసేవాడు చెడ్డవాడు కూడా కాదు, మోసం చేసేవాడు చెడ్డవాడు కూడా కాదు. కాకపోతే వాళ్ళ లోపల ఉన్నటువంటి ఈ జీవులు వాళ్ళను ఆ పని చేయిస్తూనే ఉంటాయి. వాళ్ళలో మంచి జీవులు ఉన్నాయనుకోండి, మంచి శక్తి ఉన్నింది అనుకోండి, మంచి పనులు చేయిస్తూ ఉంటాయి. చెడు జీవులు ఉంటే చెడు శక్తి చేయిస్తూ ఉంటాయి. కాబట్టి అంతా మంచిగా ఉంటుంది. ధూపం వేయండి, ఇంటిని శుభ్రపరచుకోండి, మీరు శుభ్రపరండి. ప్రతిరోజు ఒక నెల రోజులు చేస్తే ఇంటిలో ఉన్న అంత చెడు శక్తి అంతా శుభ్రముగా క్లీన్ అయిపోతుంది. సాంబ్రాణి ఎక్కువ వేయండి, సాంబ్రాణి హోమం పొడేయండి. ఇంకా ఎఫెక్టివ్గా 1 మంత్ చేస్తే ఇంట్లో ఉన్నటువంటి ఆ నెగిటివ్ శక్తి అంతా కొట్టుకొని పోతుంది. కిటికీలు కూడా ఓపెన్ చేసేయండి. కిటికీలు డోర్లు అంతా కిటికీల్లోంచి డోర్ల నుంచి అన్నిటిలోంచి వెళ్తుంది. మీ ఇండ్లు ఎక్కువ కంటామినేషన్ కాకుండా ఉండడానికి కిటికీలు డోర్లు ఎప్పుడు ఓపెన్లో పెట్టుకోండి. ఎప్పుడు క్లోజ్ చేసుకుని అప్పుడు క్లోజ్ చేయండి, మిగతా టైం అంతా ఓపెన్లో పెట్టుకోండి. మీరంతా బాగుండాలని మనసారా కోరుకుంటూ, మీలో ఒకడు, మీ శ్రేయభిలాషి. నమస్తే.